Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్తో పొత్తుల ప్రయత్నాల వేళ చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. పార్టీని సిద్ధం చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఏపీలో గెలుపు కోసం అటు పవన్ ఇటు బీజేపీతో పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబుకు కొత్త సమస్య వెంటాడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సెగ తగులుతోంది. ఏపీతో పాటు ఇప్పుడు తెలంగాణలో తారక్ సీఎం అంటూ అభిమానులు చంద్రబాబు సభలో నినాదాలు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం సభలో ఇదే తరహా పరిస్థితి చోటు చేసుకుంది. పవన్తో పొత్తు ప్రయత్నాల వేళ తారక్ అభిమానులు తమ వాయిస్ బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు టీడీపీలో తారక్ ప్రయారిటీపై నిర్ణయం ఒక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ఆహ్వానించిన తారక్ వస్తారా అనేది మరో కీలక అంశం. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో పలు జిల్లాల్లో పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మద్దతుగా నినాదాలు వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో అభిమానులు ప్రదర్శన చేశారు. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు కంచుకోట కుప్పంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మచిలీపట్నంలోనూ తారక అభిమానులు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ అనుకూల నినాదాలు చేశారు. కానీ ఎక్కడా చంద్రబాబు వారి నినాదాలు డిమాండ్ పైన స్పందించలేదు. కుప్పంలో కొందరు కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ను తిరిగి పార్టీలో బాధ్యతలు అప్పగించాలని నేరుగా చంద్రబాబును కోరారు. అప్పుడు చంద్రబాబు మౌనమే పాటించారు. ఇప్పుడు తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వవైభవం దక్కాలని కోరుకుంటున్న వేళ ఖమ్మం సభలో జూనియర్ ఎన్టీఆర్ మద్దతు నినాదాలు హోరెత్తాయి. 2009 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇదే జిల్లాలో ప్రమాదానికి గురి అయ్యారు. ఇటు ఏపీలో అధికారం కోసం చంద్రబాబు తిరిగి 2014 పొత్తులను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. పవన్ బీజేపీలతో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాను వైసీపీని ఓడించే బాధ్యతతో పాటుగా వ్యతిరేక ఓటు చేయకుండా ఆ పార్టీలను ఏకం చేస్తానని చెబుతున్నారు. పరోక్షంగా టీడీపీతో సహా అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తెస్తారని చెబుతున్నారు. ఎన్నికల వ్యూహం తనకు వదిలేయమని స్పష్టం చేశారు. కానీ టీడీపీతో పొత్తు అంశంపైన మాత్రం నేరుగా స్పష్టత ఇవ్వటం లేదు. టీడీపీ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ వర్సెస్ ప్రధాని మోదీగా మారిన తెలంగాణ రాజకీయంలో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా తిరిగి తమ పట్టు తెలంగాణలో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. అక్కడ బీజేపీకి సహకరించడం ద్వారా ఏపీలో బీజేపీ జనసేన సహకారం తీసుకుని అధికారంలోకి దగ్గర కావాలనేది టీడీపీ వ్యూహంగా స్పష్టమవుతోంది. కానీ టీడీపీతో తిరిగి పొత్తుకు బీజేపీ ఇప్పటి వరకు అయినా సుముఖంగా లేదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చునని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ టీడీపీ అధినేత స్వయంగా పవన్ వద్దకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో మద్దతు తీసుకున్నారు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య పరోక్ష స్నేహం కొనసాగుతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. 2019 ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొద్ది నెలలుగా చోటు చేసుకున్న పరిణామాలతో తారక్ పూర్తిగా దూరం పాటిస్తున్నారు. హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీతో కొత్త చర్చలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి మద్దతు పలకాలంటే టీడీపీ నాయకత్వం తిరిగి తారక్ను పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు ఆహ్వానిస్తుందా లేక ఇదే వైఖరితో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సేవలు పార్టీకి వినియోగించుకునేందుకు మరోసారి చంద్రబాబు ముందుకొచ్చినా తారక్ అందుకు సిద్ధంగా ఉన్నారా, జరిగిన పరిణామాలతో దూరంగానే ఉంటారా అనేది మరో ఆసక్తికర అంశంగా మారుతోంది.